మీల్ మేకర్ ఇవి మనందరికీ తెలిసినవే. వీటితో రకరకాల వంటకాలు చేసుకొని తింటూ ఉంటారు. అలాగే వీటితో చేసిన వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే మనలో చాలా మందికి మీల్ మేకర్లను ఆహారంగా తీసుకోవాలా వద్దా అని అనిపిస్తూ ఉంటుంది. కొందరు వీటిని నాన్ వెజ్గా భావిస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది, వీటిని ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీల్ మేకర్లు శాకాహారమే. వీటిని సోయా చిక్కుల నుండి తయారు చేస్తారు. సోయా చిక్కుల నుండి నూనెను తీసిన తర్వాత అందులో మిగిలిన పిప్పితో వీటిని తయారు చేస్తారు. వీటితో కూరలే కాకుండా చిరుతిళ్లను కూడా తయారు చేస్తారు. మీల్ మేకర్లను ఎక్కువగా వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మీల్ మేకర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల మీల్ మేకర్లలో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్లు ఉంటాయి. వీటిలో నాన్ వెజ్కు సమానమైన ప్రోటీన్లు ఉంటుంది. మీల్ మేకర్లను తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది, అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీల్ మేకర్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పురుషులు మాత్రం వీటిని అధికంగా అసలు తీసుకోరాదు. మీల్ మేకర్లను అధికంగా తీసుకోవడం వల్ల పురుషులలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు, మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాంతులు, మలబద్ధకంతో పాటు మూత్ర సమస్య వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మీల్ మేకర్లను మన ఆరోగ్యానికి మేలు చేసేవైనప్పటికీ వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.